अंदर की दसरा शुभाकांक्ष मुझे सारी अंदर कृतना काफी देगा मुख्य नलगर गुरी पिक्चर टेन पड़ा इपड़ू ये पिक्चर की टेन पड़े फस्ट एवरंटे प्रेक्षक చాలా కాలం తర్వాత 25 ఏళ్ల క్రితం తీసిన పెళ్లి సందడి మళ్ళీ 25 ఏళ్ల తర్వాత అటువంటి పెళ్లి సందడి లాగా ఉంటూ వేరే కథగా చేస్తున్నాం. అందులో కొత్త హీరో హీరోయిన్ కొత్త డైరెక్టర్ ఎంతనే అనుకున్నా కూడా ఈ పిక్చర్ ఎట్టి పరిస్థితుల్లో హిట్ చేయలేకపోతే इन रोज श्रम वेस्ट फीलिंग फस्ट एवरंटे प्रेक्षक प्रेक्षक नीके इंटक नीक अवसर इधी अनक चालू अंतना डबंत अंकने मुख्य प्रेक्षक मनस्फूर्ति नूट पद चित नमस्कार अंकित अंड नेक्स्ट मैं गौरी पदाड़ी ना दर पे रोज डायरेक्टर वाले अंत ईजी का फैल्स पुछकनी प्रोड्यूसर चुट हीरो चुट तिरी 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 एंत टेट वेस्ट उन्ईकाल सक्सनी उ ఇప్పుడేమో మా రోజుల్లో అంటే ఎవరు ఎక్కడికెళ్ళాలన్నా 10-15 పేర్ల కన్నా ఉండేవి కాదు. ఏబిసిడి ఏ దొరకపోతే బి బి దొరకపోతే సి సి ఇక్కడ ఏ నుంచి జెడ్ కాదు లాటిన్లో ఉన్న అక్షరాలు సరిపడా డైరెక్టర్స్ ఉన్నారు హీరోస్ ఉన్నారు కనుక ఏదైనా ఇంతకాలం ఉన్నందుకు మనమే ఒక ఇది చిన్న పుష్ ఇవ్వాలనే ఉద్దేశంతో కథ కథలో తన ఎక్కువ అవుట్లైన్ మట్టుకు చెప్పాను అంతే ఎక్కువ పార్టిసిపేషన్ తను చేసుకొని సీన్స్ అన్ని క్లియర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా తీయొచ్చు ఇట్లా తీయొచ్చు అని చెప్పి చేసింది. ఆ విధంగా ఆ అమ్మాయి గురించి టెన్షన్ పడ్డా ఇదేమన్నా అయితే డైరెక్టర్ చేసి చెడగొట్టానా కెరీర్ని. సో గౌరీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ वीडू कल वीडियो वो राशन इतम हीरोस् इतम हीरो पैसे अंदर टाप लेवल्ल आोप तो मन की ए पिल कवा वीलने आड़त पात ऐक्टू ट्रैनिंग तस्कोचा వాళ్ళ కెరీర్ దీని మీద డిపెండ్ అయి ఉంది. ఏమాత్రం అటు ఇటు అయినా రోషన్ ఏదో ఆయన చెప్పినట్టు చేయాల్సి వచ్చింది లేకపోతే ఇంకా బెటర్ అనుకోకూడదు. అతను 100% పిక్చర్తో సక్సెస్ అవ్వాలని అది అయినందుకు నా టెన్షన్ పోయింది రోషన్. అండ్ మై ఉడ్బి గారు శ్రీదేవి ఎంత చలాకిగా చేస్తుందంటే ఒక పక్కన డాక్టర్ చదువుతుంది ఒక పక్కన మెడిసిన్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అమ్మా అండ్ హాకీ స్టేట్ హాకీ ప్లేయర్ నెంబర్ వన్ డ్యాన్స్ నెంబర్ వన్ స్విమ్మింగ్లో నెంబర్ వన్ అండ్ 6 భాషలు మాట్లాడుతుంది. इन्नी अभी अम्मा ऐक्टिंग डाक्टर भरतनाट्यम ऐक्टेमो हाकी लाग ऐक्टेमो अ फस्ट डे रिहारसल रोज में पटापंच चेसे चिलकला रिपीट अंत असाध्यमने लदमा की एंकंटे शी हाज प्रूव्ड आलरे मेडिसिन लास्ट 10 डेस चलते डे अंड नाइट चलती
డిఎన్ఏ చదువుతుందే ఫస్ట్ వచ్చేస్తుంది. ఆ మ్యాజిక్ అంటే మరి ఈ జనరేషన్లో పిల్లలు అట్లాగే ఉన్నారు. సో నాకు ప్రస్తుతం ఉన్న ఈ నాలుగు టెన్షన్స్ పోగొట్టినందుకు మీడియా మీ అందరూ ఎంతో కోఆపరేట్ చేసి వీళ్ళని బాగా ప్రమోట్ చేశారు. అండ్ ప్రేక్షకులకి డిస్ట్రిబ్యూటర్స్ అయితే మళ్ళీ ఒక హృతిక్ రోషన్ ఇచ్చారండి, మళ్ళీ ఒక శ్రీదేవిని ఇచ్చారండి. పాటలు కీరవాణి నాది ఇక చంద్రబోసు కాంబినేషన్ ఫెయిల్ అవ్వకూడదని అదొక టెన్షన్. దాంతో కంపారిజన్ వస్తుంది. ఇప్పుడేంటి ఆ రోజుల్లో లేనిది ఈ పాటలకి ఆడియన్స్ విజిట్ చేయటం ఇవన్నీ చూస్తూ ఉంటే మళ్ళీ ఆ రోజులు వచ్చినాయా అనిపించింది. అంటే వైడ్ స్క్రీన్ మీద అంత క్లోజ్ అంత గ్లామరస్గా పాటలు ఉండటం చాలా రోజులైంది చూసి. హీరో హీరోయిన్స్ ముట్టుకోవటం చూసే చాలా రోజులైంది. అంటే ఎవరు చెప్పలా వేసుకుంటున్నారు తప్ప. ఇది ఎడిట్ చేయండి బాబు. అంటే ఇది బళ్ళారి నుంచి ఒక థియేటర్ అని చెప్పిన మాట నేను చెప్పినది కాదు. అట్లా నిజమైన సంతోషం ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ వాళ్ళు పాటలకు కానీ ఇట్లకి కానీ. కనుక నిజంగా వాళ్ళ నుంచి నాకు నిన్నట్టుగా తగ్గింది. వాళ్ళతో అన్ని చోట్ల నుంచి మళ్ళీ సేమ్ పాజిటివ్ టాక్ బ్రహ్మాండమైన టాక్ అండ్ నిజంగా ఫ్యామిలీస్ అందరూ ఇంక్లూడింగ్ మీ 6 మంత్స్ ఇంట్లో నుంచి అసలు బయటకు రాల. 6 మంత్స్ ఇంట్లో కూర్చోవటం అంటే ఎట్లా ఉంటుందో తెలుసు మీకు. ఆ తర్వాత మెల్లిగా ఆఫీస్ వరకు మాస్క్ 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 అలాంటిది ప్రజలకు ఎలా ఉండి ఉంటుంది. నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటరు వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి ఇన్నేళ్ళ ఇన్ని రోజుల తర్వాత ఫ్యామిలీస్ రావటం ఫస్ట్ టైం అండి, అది చాలా మంచి సైన్, ఎటు చూసినా చేరలే. ఇదే అంటే వాళ్ళ కాయనేజ్ అట్లా ఉంటుంది కదా, వాళ్ళ కాయనేజ్ వాళ్ళు మాట్లాడేదే అట్లా ఉంటుంది. అంటే డెఫినెట్గా మంచి రోజులు వచ్చాయి. ముఖ్యంగా ఎందుకో కొన్ని మంచి అనుకుంటే మట్టుకు మంచి జరుగుతుంది. ఇప్పుడు పాజిటివ్ థింకింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. 4th 15th రిలీజ్ కదా, 13th మధ్యాహ్నం అనుకున్నా. ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బహుశా రేపు కానీ డిక్లేర్ చేస్తున్నాము 100% ఆక్యుపెన్సీ అనుకున్నాను. అనుకుని భోంచేసి పడుకున్నాను. లేచిన తర్వాత మన సైడ్ నుంచి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తే పేరున అని వాళ్ళందరూ నాకు జనరల్గా అందరూ అన్ని పార్టీస్ వాళ్ళు స్నేహితులు అనమాట. ఏమన్నా ఉద్దేశం ఉంటే పుడిస్తే బాగుంటుంది ఏమండి అని చెబుదాం అనుకున్నాను. ఆ తర్వాత అనిపించింది నా సినిమా ఉంది కాబట్టి అడిగారు అనుకుంటారేమో అనుకున్నాను, వద్దనుకున్నాను. అనుకున్న అరగంటలో స్టోలింగ్ చూశాను 100% ఆక మంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సీఎం జగన్ గారికి మొత్తం అందరికీ కృతజ్ఞతలు. అండ్ థియేటర్స్ అన్నీ మళ్ళీ కళకళలాడుతున్నాయి. నిజంగా ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది దాని మీద ఆధారపడ్డారో, క్యాంటీన్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ సైకిల్ స్టాండ్ వాళ్ళు కానీ వాళ్ళందరికీ ఎంత రిలీఫ్గా ఉంటుందో మేము అందుకనే. ఇది చాలా విష్ఫుల్ థింకింగ్ కాబట్టి అట్లా జరిగింది. అండ్ ప్రజలు విష్ఫుల్ థింకింగ్ ఉంటే సినిమాలు ఎప్పుడు పెళ్లి సందర్భాలు పడుకోవడం కొంచెం టెన్షన్ ఉండేది బిగినింగ్. అలా లేకుండా బిగినింగ్ నుంచే ఫస్ట్ డే నుంచి ఈ నలుగురికి సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. అదే చెప్పాను వాళ్ళిద్దరికీ, నాకు నా గురించి టెన్షన్ లేదు, ఐ హ్యావ్ సీన్ ఎనఫ్ లైఫ్. మీ ముగ్గురు గురించే నాకు టెన్షన్ ఎక్కువ ఉంది. అండ్ గాడ్ ఈజ్ గ్రేట్. అండ్ దసరా పండుగ నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ప్రభు మనం ఎన్నో సంవత్సరాల నుంచి జర్నీ చేసాం, చాలామంది ఉన్నారు, కొంతమంది మీ అందరూ తెలుసు నేను మన బంధం ఎటువంటిదో మన అందరం ప్రస్తుతం ఎంత. కనుక టుడే రియల్ హ్యాపీనెస్ మీ అందరం చూడటం కోసం. ఇంకా ఎక్కువ మంది రావాలి, వర్షం వల్ల రాలేకపోయారనమాట. ప్రభుని ఇదివరకు
ప్రెస్ మీట్ పెడితే బాణాలు వేయమనేవాడిని. ఇప్పుడు కూడా సరదాగా మీరు కొన్ని ప్రశ్నలు అడిగితే బాగుంటుంది.